Чека тоби я рекомендую. Миром можно начать. Ante ara. Ravi. Kochi Tirumalalo palguna chestunnaru maaru. Rajabu. Exclusiv video-ul în limba mea de Sorry. Devasthanu, prarambhinchinatuvanti Shuddha Tirumala, Sundara Tirumala karyakramamlo palgonadaniki chala manchi avakasam labhinchindi. Idi devudu ichinatuvanti avakasamga bhavistunna. Endukante Tirumala kondalni manam ento pavitramga chusukuntam. Idi aneka mandi devatalaki mari nilayam ani cheppi manam bhavistam. Atuvantappudu mana intlo పూజ గదిని ఏ విధమైనటువంటి పవిత్రంగా చూసుకుంటామో ఈ కొండలను కూడా అంత పవిత్రంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భక్తుడి మీద ఉంది. ఇక్కడ దర్శనానికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క భక్తుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను గాని ఇతరమైనటువంటి వ్యర్థాలను కూడా నిర్దేశించినటువంటి ప్రాంతాల్లో పడేస్తే కొండంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. దాని మూలంగా ఆహ్లాదకరమైన వాతావరణం పర్యావరణం రక్షించుకోవడంతో పాటు మనం ఒక పవిత్రతతోటి దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నామన్నటువంటి ఒక అనుభూతి కలుగుతుంది. అందుకని అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి ప్రార్థిస్తున్నా. మీరందరూ కూడా తిరుపతి వచ్చినప్పుడు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలని ఇతర వ్యర్థాలను కూడా దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా మరి మీకు చేతనైతే ఈ కార్యక్రమాల్లో పాల్గొని మరి దీన్ని మరింత పరిశుభ్రంగా ఉంచుతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. గత నెల 22వ తేదీ పారిశుద్ధ్య కార్యక్రమంలో 1600 మంది
akasmatuga vidhulanu bahishkarinchi maaku em cheppakunda tirumala nunchi tirupati velipoyaru aa velipoyina samayamlo parishuddham paina chaala effect padutundi ani anukunnam chaala shraminchi vividha corporation nunchi daggaruna corporation nunchi manpower nu samikarinchukoni tirumala tirupati devasthanamlo pani chestunnatundi ఉద్యోగులందర్ని ఈవో దగ్గర నుంచి అటెండ్ అవ్వ వరకు ప్రతిరోజు 500 మందిని ఈ పరిశుభ్రతకు డ్రాప్ చేసుకొని శ్రమదానం చేయిస్తూ ఇది 14వ రోజు 14వ రోజు తిరుమలలో కార్యక్రమం జరుగుతుంది తర్వాత తిరుపతి కలెక్టర్ గారు తిరుపతి ఎస్పీ గారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు వీళ్ళంతా కూడా వారి వారి ఎంప్లాయీస్ ని పంపించారు కూడా ఇంకా పంపిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం నెల రోజులు జరుగుతుంది ఆ విధులను బహిష్కరించినటువంటి కార్మికులు కూడా తిరిగి వచ్చి మళ్ళా పనిలో చేరిపోయారు వాళ్ళు పనిలో చేరిపోయినా సరే మేము ప్రతిరోజు కూడా శివారి సేవకు 500 మంది తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు ఒక 500 మంది కలిసి పరిశుభ్రతనులో పాల్గొంటూ ఉన్నాం ఈ రోజు ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లు రెండు ఫుట్ పాత్స్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలను ఇంకా ఇతర వ్యర్థాలను పికప్ చేసి క్లీన్ చేస్తూ ఉన్నాం దీనికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ రమణ గారు ఈరోజు వచ్చారు ఆయనకు ఈ సేవ అంటే చాలా ఇష్టం ఆయన స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు సో ఈ కార్యక్రమం ఈ ఒక రోజు లేకపోతే ఈ నెల రోజులో చేస్తే అయిపోయేది కాదు నిరంతరం దీన్ని పరిశుద్ధ కార్మికులతో పాటు ఈ శ్రమ దానం అనేది చేస్తూ తిరుమల కొండ పరిశుభ్రతను పవిత్రతను కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి నెల సెకండ్ సాటర్డే ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని కంటిన్యూస్గా చేస్తే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను కొండపై రాకుండా ఉన్న వ్యర్థాలను తీసివేసేటువంటి మంచి ఒక పని చేసుకోవచ్చు భక్తులకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా తిరుమల కొండకు వచ్చేవాళ్ళు దయచేసి ప్లాస్టిక్ వ్యర్థాలను ప్లాస్టిక్ను తీసుకురావద్దు తీసుకొస్తే కూడా ఎక్కడంటే అక్కడ పడేయవద్దు డస్ట్బిన్స్లో మాత్రమే పడేయండి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను పడేయడం వల్ల తిరుమల కొండ పవిత్రతను మీరు అపవిత్రం చేస్తూ ఉన్నారు అపరిశుభ్రం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి జంతుజాలం అంతా కూడా ప్లాస్టిక్ని తిని చనిపోయేటువంటి ప్రమాదం ఉంది ఈ ఫారెస్ట్ అపవిత్రతకు గురవుతుంది అపరిశుభ్రతకు గురవుతుంది కాబట్టి భక్తులందరూ కూడా మాతో కోఆపరేట్ చేసి గార్బేజ్ని ఎక్కడంటెక్కడ పడేయొద్దు దయచేసి డస్ట్బిన్స్లో మాత్రమే పడేయండి అని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను భక్తులు కూడా తిరుమలకు వచ్చినప్పుడు వారు వారి కర్తవ్యంలో భాగంగా పరిశుభ్రతను మెయింటైన్ చేయండి మీకు ఏదైనా ప్లాస్టిక్ కనిపిస్తే మీరు కూడా ఏరి దాన్ని డస్ట్బిన్లో వేయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను